काकतीय यूनिवर्सिटी लो टीआरएस नेता पल्ला राजेश्वरी प्रचार संदर्भंगा समस्यलपै निलदीसिन विद्यार्थुल मीद दाड़ी चेयडं हेयमैन चर्य अनि कांग्रेस सीनियर नेता एमएलसी जीवन रेड्डी विमर्शिंचारु। समस्यलपै स्पंदिंचकुंडा विद्यार्थुलपै दाड़ी चेयडंतो पाटु मीडियापै दाड़िनि कांग्रेस तीव्रंगा खंडिस्तोंदन्नारु। ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనప్పుడు ప్రజలు ప్రజాప్రతినిధులను ప్రశ్నించడం సహజమే అన్నారు। ప్రజలు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాలే తప్ప దాడులు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు। रैलवे कोच फैक्टरी राष्ट्र आर मसाल कल में अभी निर्माण प्रक्रिया आरंभिपड़े चट पे आर संवर गचिपोना चवरी रैलवे कोच फैक्टरी उल्ला प्रभुत् राष्ट्रीय राष्ट्र प्रभुत्म एक्कोद అటు భారతీయ జనతా పార్టీ గాని టిఆర్ఎస్ పార్టీ గాని ఇద్దరి మధ్య నష్టపోయే ఎవరు తెలంగాణ ప్రాంత నిరుద్యోగ యువత మన వరంగల్ ప్రాంత నిరుద్యోగ యువత మన కాంగ్రెస్ పార్టీ కల్పించిన యొక్క ఈ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఈ ప్రాంతానికి హక్కు అని చెప్పారు। రాష్ట్ర పునర్విభజన కంటే ముందుగానే హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ఉన్నటువంటి గుర్తింపులు దాని గుర్తించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ద్వారా 2,50,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటుగా దాదాపు 50 లక్షల నిరుద్యోగ యువతకు ఐటీ రంగాన సాఫ్ట్వేరే కానీ హార్డ్వేరే కానీ ఉపాధి కల్పించబడే విధంగా మరి ఐటీ ప్రాజెక్ట్ మంజూరు చేస్తే వాళ్ళ అటు కేంద్రం రాష్ట్రంపై నిర్బంధించడం మళ్ళీ రాష్ట్రం కేంద్రంపై నిర్బంధించడం ఆశ్చర్యం। అటు భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ వైపునే నిలిచి ఉంటుంది, టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వైపునే నిలిచి ఉంటుంది, ఎక్కడికి వచ్చేది ఉందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పింపబడే విధంగా మంజూరు చేసిన ఐకేఎం ప్రాజెక్ట్ కనుమరుగైందని చెప్పంటే దానికి కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ అంటే రాష్ట్రంలో అధికారంలో టిఆర్ఎస్ పార్టీ బాధ్యత వహిస్తారని చెప్పడం తప్పదు చెప్పండి। అంటే 10% ఎదుగుతున్నదో గిరిజనులకు రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగం కల్పించడం తక్కువ చెప్పంటున్నా, దీనికి ఏ విధమైన ఆంక్ష లేవు, కేంద్రానికి సంబంధం లేదు, కేవలం రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నిర్లక్ష్యంతో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన బంజార బిడ్డలు ఎదుగుతున్నదో మరి 4% రిజర్వేషన్ సౌకర్యం కోల్పోతున్నారంటే ఇక్కడ సంవత్సరానికి 3,000 మంది డాక్టర్లు అయితే 4% అంటే 4×12 = 120 సంవత్సరానికి 7 సంవత్సరాలల్లో 7×120 అంటే 840 మంది డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం గిరిజన బిడ్డలకు ఎదుగుతుందో ఇక్కడ కేసీఆర్ ద్రోహం చేసిందని చెప్పారు।